కొరియన్ డ్రామాలన్నా మ్యూజిక్ బ్యాండ్స్ అన్నా వావ్ అనేవాళ్ళు పెరిగిపోయారు. 10 మందిలో ఒకరైనా కొరియన్ సిరీస్లకు ఫ్యాన్ అయి ఉంటారు. ప్రపంచవ్యాప్తంగా అంతలా క్రేజ్ సంపాదించుకున్నారు కొరియన్ స్టార్స్. అయితే కే పాప్ ఒకప్పుడు ఎవరికీ పెద్దగా తెలియనప్పటికీ ఇప్పుడు మాత్రం చాలా మంది ఆ గ్రూప్లకు ఫ్యాన్స్ అయిపోయారు. కే పాప్ అంటే కొరియన్ పాప్ మ్యూజిక్. అన్ని దేశాల్లో మ్యూజిక్ బ్యాండ్స్ ఉంటాయి, కానీ కొరియాలో కాస్త డిఫరెంట్. వాళ్ళు చూడడానికి మాత్రమే కాదు, వాళ్ళ పాటలు, డ్రెస్సింగ్ స్టైల్ అన్నీ డిఫరెంట్గా ఉంటాయి. అయితే ప్రపంచవ్యాప్తంగా అంతలా క్రేజ్ సంపాదించుకున్న కొరియన్ మ్యూజిక్ గ్రూప్లో మన భారతీయ అమ్మాయి చోటు సంపాదించుకుంది. బీటీఎస్, బ్యాండ్ బ్లాక్ స్వాన్, బ్లాక్ పింక్ లాంటి చాలా కొరియన్ గ్రూప్స్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పేరును సంపాదించుకున్నాయి. అలాంటి ఒక గ్రూప్లో కే పాప్ సింగర్గా భారతీయ గాయని మారనుంది. ఒడిశాకు చిన్న 18 ఏళ్ల గాయని శ్రేయా లింకా కొరియన్ పాప్ మ్యూజిక్లో అడుగుపెట్టనున్న మొట్టమొదటి భారతీయ స్టార్గా ఎంపికైంది. బ్రెజిలియన్ అమ్మాయితో కలిసి బ్లాక్ స్వాన్ బ్యాండ్లో తన గానాన్ని వినిపించనుంది. దేశం నుంచి మొట్టమొదటి పాక్ కే సింగర్ శ్రేయానే కావడం గమనార్హం. గత 6 నెలలుగా జరిగిన గ్లోబల్ ఆడిషన్ ప్రోగ్రాంలో భారత్ నుంచి శ్రియా, బ్రెజిల్ నుంచి గాబ్రియేలా ఎంపికయ్యారు. గత ఏడాది డిసెంబర్లో ఒడిశాలోని రూర్కెలా నగరానికి చెందిన శ్రేయా బ్లాక్ స్వాన్లో మెంబర్గా ఎంపిక కావడానికి ఆడిషన్ ఇచ్చింది. అక్కడ సెలెక్ట్ అవడంతో సీఓల్లో లాస్ట్ రౌండ్ ట్రైనింగ్కు ఎంపికై వావ్ అనిపించింది. బ్లాక్ స్వాన్ 5 అమ్మాయిలతో ఈ గ్రూప్ ఏర్పడగా హేమే అనే సింగర్ నవంబర్ 2020లో గ్రూప్ను వీడింది. అనంతరం గ్రూప్ ప్రమోటర్ డిఆర్ మ్యూజిక్ సంస్థ గత ఏడాది మేలో గ్లోబల్ ఆడిషన్లను ప్రకటించింది. యూట్యూబ్ ఆడిషన్ ప్రోగ్రాంలో సుమారు 4000 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో బ్రెజిల్కు చెందిన గాబ్రియేలా డాల్సిన్, మన దేశానికి చెందిన శ్రేయా లింకాలు ఎంపికయ్యారు. దీంతో కొరియన్ పాప్ బ్యాండ్లో చేరిన ఎంపికైన భారతీయురాలిగా చరిత్ర సృష్టించింది. ఈ గ్రూప్ నెక్స్ట్ ఆల్బంలో శ్రేయా కనిపించనుంది. కొరియన్ అర్థం అవడమే కష్టం, అలాంటిది ఆ భాష నేర్చుకొని పాటలు పాడడం అంటే మామూలు విషయం కాదు. కానీ లక్షలాది మంది భారతీయులు కే పాప్ను ఇష్టపడిన వాళ్ళలో శ్రేయా కూడా ఉంది. వాళ్ళ మాదిరిగా పాటలు పాడాలి, స్టేజ్పై తన సత్తా చూపించాలి అనుకుంది. కొరియన్ నేర్చుకుంది. భాష, సంస్కృతి రెండింటిని నేర్చుకోవడానికి చాలా కొరియన్ డ్రామాల్ని చూసింది. ఎట్టకేలకు ఇప్పుడు కే పాప్లో సింగర్ అయింది. అయితే భాషకు మాత్రమే కాదు, బాడీ లాంగ్వేజ్ కూడా చేంజ్ చేసుకుంది శ్రేయా. తాను 12 సంవత్సరాల వయసు నుండి ఒడిశా క్లాసికల్ డ్యాన్స్తో పాటు ఫ్రీ స్టైల్, హిప్ హాప్, కాంటెంపరీ డ్యాన్స్ నేర్చుకుంది. దీంతో ఆ స్టైల్ని చాలా ఈజీగా క్యాచ్ చేసింది.